హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరి ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది నిన్నటి వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. నిన్న విజిఎస్ క్లాసెస్ అన్నీ కంప్లీట్ చేసుకుని అక్కలింటికి వెళ్తే వెళ్ళాం కదా. ఇంకా ఇంటికి రాలేక, అంటే మండపెట్టి ఇంకా అంత జర్నీ చేయలేక ఇంకా అక్కడే అయితే ఉండిపోయాను కదా. ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుని అయితే ఇంకా మెల్లగా చిన్న చిన్న పనులు అయితే స్టార్ట్ చేసామన్నమాట. నేను మేము వెళ్ళేటప్పుడు ఏంటంటే కొన్ని స్నాక్స్ అయితే తీసుకెళ్ళాము, దాంట్లో మరమరాలు కూడా తీసుకెళ్ళాం అనమాట. మామూలుగా ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు కూర్చొని తింటారు కదా అని చెప్పేసి తీసుకెళ్తే, అక్క వాళ్ళు పెద్దబాబు ఉన్నాడు కదా, వాడికి ఇలాంటి స్నాక్స్ అంటే ఇష్టం అనమాట. సేమ్ నాకులాగా ఇలాంటి స్పైసీ ఫుడ్స్ అయితే బాగా ఇష్టపడతాడు వాడు కూడా. ఇంకా మరమరాలు చూడగానే పిన్ని అది నాకు చేయవా అన్నాడు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఎలాగ ఉన్నాం కదా, ఖాళీగానే కదా అన్న ఉన్నామని చెప్పేసి ఇంకా మొదలు పెట్టామన్నమాట. టమాటాలు, కొత్తిమీర, ఉప్పు, కారం, వేరుశనగ గుళ్ళు ఇవన్నీ వేసామన్నమాట. అయితే మిక్చర్ లేదు, దీంట్లో మిక్చర్ కానీ కార బూంది కానీ కలుపుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇంకా ఆ ప్లేస్లో ఏం చేసామంటే చిన్న చిన్న జంతుకులు ఉన్నాయండి, ఆ జంతుకులు ఏం చేసామంటే క్రష్ చేసేసైతే దాంట్లో కలిపేసాము. అది మరీ గట్టిగా ఉంటాయి కదా, అందుకని ఏంటంటే మొత్తం అంతా కదిపే వరకు మెత్తగా అవ్వలేదన్నమాట. అవి కొంచెం క్రంచి క్రంచిగానే ఉన్నాయి. అవి తినేటప్పుడు మధ్యలో భలే తగిలాయండి, చాలా బాగున్నాయి అన్నమాట. అవి టేస్ట్గా ఉన్నాయి. తర్వాత కొన్ని వేరుశనగుళ్ళు ఉంటే అవి కూడా ఆయిల్ లేకుండా ఓన్లీ డ్రై రోస్ట్ అయితే చేసేసాము. చేసేసి ఇంకా అన్నీ కలిపేసుకున్న తర్వాత వాటిలో అయితే వేసి కలిపేసాము. టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. ఇంకా ఉంటే బాగున్నది అనిపించింది. ఎప్పుడైనా సరే మనం ఏదైనా టేస్ట్గా చేస్తూ ఉంటాం కదా, అంటే మనం కొద్దిగా చేసినవే టేస్ట్గా అనిపిస్తూ ఉంటాయి, ఎక్కువ మొత్తంలో చేసినవి అంత పెద్ద టేస్ట్ అనిపించవు. అదేంటో ఇక్కడ కూడా చాలా తక్కువగా ఉంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఇక్కడ అన్నీ కూడా ఏంటంటే అప్పటికప్పుడు కోసుకొని తెచ్చుకున్నవే. కరివేపాకు అక్కడ పక్కనే చెట్టు ఉందన్నమాట, ఆ చెట్టు నుంచి తీసుకొచ్చినవే. అలాగే నిమ్మకాయ కూడా పక్కనే చెట్టు ఉంది, అవి కూడా అక్కడ అప్పటికప్పుడు కోసుకొని కట్ చేసుకుని పిండాము. ఫ్రెష్గా ఉన్నాయన్నమాట అవి కూడా, చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే బాగా అనిపించింది. అంతా కలిపేసి టేస్ట్ చూసిన తర్వాత కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది అనమాట, ఇంకా అందుకని సాల్ట్ కూడా వేసేసి ఇంకా మొత్తం అయితే కలిపేసాము. అక్కి కూడా ఇలాంటివి చాలా బాగా ఇష్టంగా తింటుంది. ఇంకా అక్కి, నేను, అక్క, తర్వాత చెర్రీ అయితే తిన్నాము. అయితే చిన్నపిల్లడు ఉన్నాడు కదా, అక్కలు చిన్నపిల్లడు ఆదర్శి కలిసి బయటికి వెళ్ళారనమాట మార్కెట్కి. అక్కలు రెండో వాడు ఇలాంటివి తిండనమాట. ఆదర్శ్ కూడా అంత పెద్దగా ఇష్టపడడు, ఓన్లీ మేమే తింటాము. ఇంక అందుకని ఇలా కలిపేసుకుని అయితే చిన్న చిన్న ప్లేట్లు అయితే వేసుకుని కానిచ్చేసాము. బావగారు పిల్లలతో పాటు మార్కెట్కి వెళ్ళారనమాట, ఏమైనా కూర తీసుకొస్తాను అని చెప్పేసి వెళ్ళారు. ఇంకా వచ్చేటప్పుడు ఏంటంటే కొన్ని బజ్జీలు కూడా తీసుకొచ్చారనమాట, మిర్చి బజ్జీ, తర్వాత పకోడీ, చిన్న బజ్జీలు ఉంటాయి కదా చల్ల బజ్జీలు అంటాం కదా, అవి కూడా తీసుకొచ్చారనమాట. ఇవి తినేసిన తర్వాత అవి కూడా కానిచ్చేసాము. అక్కి చూడండి బాగుందని అడిగితే ఎలా చెప్తుందో చూడండి. ఉందా తినకుండానే తిను, తినేసి చెప్పు బాగుందా లేదో చెప్పమ్మ. బంగతల్లి బాగుందా? బాగుందా? నచ్చిందా? నచ్చిందా? ఎలా ఉంది చెప్పు, టేస్ట్ ఎలా ఉంది? ఎలా ఉంది? పుల్లగా ఉందా, తీగా ఉందా, కమ్మగా ఉందా? కమ్మగుందా? సరే తినైదే. ఎలా ఉందిరా చెర్రీ, బాగుందా? వీళ్ళందరూ తిన్నాక లాస్ట్లో ఇంక నేనైతే తిన్నాను, వీడియో తీసుకుంటూ తిన్నాను అనమాట. ఇంకా తర్వాత ఆదర్శి వాళ్ళైతే వచ్చారు. వచ్చేటప్పుడు ఏంటంటే బావగారు బజ్జీలు తీసుకొచ్చారనమాట. బజ్జీల్లో ఉల్లిపాయలు పట్టలేదు, ప్లెయిన్ బజ్జీలు ఇచ్చారనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత చెర్రీ అయితే వాటిలోకి ఉల్లిపాయలు, తర్వాత ఏమో కారం, ఉప్పు, నిమ్మకాయలు ఇవన్నీ వేసుకుని తింటున్నాడు అనమాట. ఇంక తర్వాత అక్కి అయితే చల్ల బజ్జీలు అయితే తీసుకుని తింటుంది. తినేటప్పుడు అయితే బావగారు నాకు పెట్టు, ఇవి నావి, నేను తెచ్చుకున్నాను, నీవి కాదని చెప్పేసి బాగా ఏడిపించారనమాట. అది అందుకని ఏం చేసిందంటే మా అన్న పక్కన కూర్చుంటానని చెప్పేసి వచ్చేసి మంచం ఎక్కేసి ఆదర్శ అనగాలు పెట్టుకుని తింటుంది అనమాట. తర్వాత పకోడీలు కూడా తీసుకొచ్చారు. సో ఇంకా ఆ మిక్చర్ తిన్నా సరే ఇవి కూడా తిన్నాను అనమాట. బాగున్నాయి, స్పైసీ స్పైసీ చాలా బాగున్నాయి. ఇంకా అక్కి అయితే ఇలాగ అన్న పక్కనకి వచ్చి తింటుంది అనమాట. ఇది మిర్చి బజ్జీలు, పకోడీ ఇవేం తినలేదు కానీ బుల్లి బజ్జీలు ఉంటాయి కదా చల్ల బజ్జీలు, అవి అయితే తిన్నది. ఇంకా కూర అయితే చేప ముక్కలు అయితే తీసుకొచ్చారు. ఎప్పుడు చేపలు తెచ్చినా ఇలా ముక్కలుగా కట్ చేసి అయితే తీసుకొచ్చేస్తారంట, అదే చేయించేస్తారు కదండి. ఇదివరకు అయితే ఇలా చేపలుగా తీసుకొచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అయ్యేదని అనమాట కట్ చేసేటప్పుడు, అందుకని ఇంక అప్పటి నుంచి ఇలాగ ముక్కలుగా కట్ చేయించేసుకుని అంటే ఫ్రైకి కొన్ని ముక్కలు, తర్వాత కూరకి, పులుసుకి అలా విడివిడిగా ఉంటాయి కదా కొంచెం అందంగా, అలా అయితే కట్ చేయించి అయితే తీసుకొచ్చేసారు. వీటిలో అయితే కొన్ని చెప్తుంది అనమాట, ఇది తీసుకుని తినాలి లేకపోతే కూర అంతా చేదొచ్చేస్తుంది అని చెప్పేసి కొన్ని అయితే చెప్తుంది అక్క నాకు. ఇంకా అక్క పక్కన కూర్చుని అయితే ఇలా వీడియో తీసుకుంటూ వాటర్ వేస్తూ కూర్చున్నాను అనమాట. ఇంకా ఇవి చేపలు చేసినంతసేపు మేము ఇంకేదో ఒకటి మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. కాసేపు ఏమో పిల్లల కోసము, తర్వాత ఏమో కాసేపు ఏమో బంగారం రేటు పెరిగిపోయిందని చెప్పేసి, చాలా పెరిగిపోయిందని చెప్పేసి మాట్లాడుకున్నాం. కక్క ఏం కక్క, కూర వండుకునే కక్క, మళ్ళీ చెప్పి ఏం కక్క అది? పుషా ఏంటది? పుషా ఏం కక్క అది?
పిషా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్ళకో. అక్కి వచ్చి వాటర్ వేస్తానని చెప్పేసి అందనమాట. ఇంక దాన్ని మాటలో పెట్టేసి అయితే పంపించేసాను. ఇంకా అది వెళ్ళిన తర్వాత ఇంకా అక్క అయితే మొత్తం అన్నీ క్లీన్ చేసేసింది. ఈ లోపైతే మేము దాని గురించి, దాని మాటల గురించి కాసేపు అయితే నవ్వుకున్నాం అనమాట. తర్వాత విజిఎస్ క్లాస్కి అయితే వెళ్ళారు కదా, అప్పుడు బుక్ పట్టుకెళ్ళలేదన్నమాట అక్క వాళ్ళ రెండో అబ్బాయి, వాడి పేరు అమన్. వాడు ఏం చేశాడంటే పిన్ని ఇవి రాయివా నేను రాసుకోలేదని చెప్పేసి అన్నాడు. అందుకని ఇంక వీళ్ళు వెళ్ళారు కదా మిగిలిన వీళ్ళిద్దరు బుక్స్ తీసుకొని, వాడికైతే కొన్ని 10 కమాండ్స్ ఉంటాయి కదా 10 ఆజ్ఞలు, అవి అయితే రాసిచ్చారనమాట. అవి మరి నెక్స్ట్ డేకి అప్ చెప్పాలనుకుంటాను, అవి అయితే రాయమన్నాడు. సో ఆ వర్క్ అయితే చేశానన్నమాట. ఇంకా అలా ఇవన్నీ చేసిన తర్వాత కాసేపు అయితే దయ్యం సినిమా వస్తే, దయ్యం సినిమా పెట్టారు. ఇంకా దయ్యం సినిమా చూస్తూ అయితే ఇంకా అక్క అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేసింది, పులుసు చేసిందండి కొన్ని ముక్కలు, కొన్ని ముక్కలు అయితే ఫ్రై చేసింది అనమాట. నిజంగా చాలా బాగా చేసింది. అసలు ఎప్పుడో అక్క మ్యారేజ్ బిఫోర్ ఒకసారి పీతలు ఫ్రై చేసింది అనమాట, అది ఇప్పటికీ గుర్తే నాకు. అది ఎలా చేసింది ఇప్పుడంటే నేను మర్చిపోయినా అది ఎలా చేశానో అంటుంది. మళ్ళీ అలా చేయవే అంటే అసలు ఇంకా మళ్ళీ రాలేదు కానీ అసలు అది ఎలా చేసిందో కానీ ఫ్రై చేసింది అనమాట పీతల ఫ్రై. చాలా బాగుంది అసలు ఎలా చేసిందో. కొన్ని కొన్ని టేస్ట్లు గుర్తుండిపోతాయి కదా, అలా గుర్తుండిపోయింది అది. అయితే ఈ ముక్కలైతే ఫ్రై అయితే చేసింది, అయితే బయట అయితే కలర్స్ అవి వేసేయడం వల్ల బాగా రెడ్డిష్గా అంతాయి. మన ఇంట్లో అయితే మనం ఏమీ కలర్స్ ఏం వేసుకోం కదా, అందుకని అది అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఎక్కువ వేసేసరికి అలా ఎల్లో ఎల్లోగా కనిపించింది. తర్వాత ఇంకా ఫస్ట్ అయితే ఆదర్శకు తినిపించాను, ఆడైతే ముక్కలు అస్సలు వేసుకోలేదనమాట, ఓన్లీ పులుసుతోనే తిన్నాడు. ఇంకా అక్కి అయితే ముక్కలు తిన్నది కానీ రైస్ తినలేదనమాట. ఆదర్శ ఏమో ముక్కలు తినలేదు రైస్ తిన్నాడు, దానికి రివర్స్ ఇవ్వడం అనమాట. ఇంక సరేలే ఇంకా అని చెప్పేసి ఇంకా దానికి 2 ముక్కలు అయితే తినిపించేశాను. ఇంకా తర్వాత నేను అయితే అదే ప్లేట్లో అయితే తినేసామన్నమాట. మీకు ఇక్కడ మంచం కనిపిస్తుంది కదా, ఇది ఫోల్డబుల్ అనమాట, ఇది భలే ఫోల్డ్ అవుతుందండి. ఇది బయట తీసుకున్నారంట, నేను ఆన్లైన్లో బుక్ చేశారేమో అని చెప్పేసి అనుకున్నాను. ఇది ఆన్లైన్ కాదు, బయట తీసుకున్నారంటండి. ఇది మధ్యకి ఫోల్డ్ అవుతుంది అనమాట, ఫోల్డ్ చేసేసి పక్కన పెట్టుకోవచ్చు. కింద ఇవి మళ్ళీ ఓపెన్ అవుతాయి అనమాట స్టాండ్గా రావడానికి. మధ్యలో ఒక పోల్ ఉంటుంది, అటువైపు ఇటువైపు మనకి మంచాలకి చూడండి ఎలా వస్తాయి, ఇలా ఫోల్డ్ చేసి తీసుకోవచ్చు కదా, అలా వస్తుంది అనమాట. ఇది వచ్చేసి కాస్ట్ వచ్చేసి 3,500 పడిందంటండి, బయటే తీసుకున్నారు. ఇది ఇంక ఫోల్డ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట యూజ్ చేసుకున్న తర్వాత. ఇంక ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా శుభ్రంగా పడుకున్నాము. నేను మళ్ళీ రేపు మార్నింగ్ లేచి మండపేట అయితే వెళ్ళిపోతానమాట. ఇంక అందుకని ఇంకా పడుకుని పోయాము. అప్పటికే అక్కి పడుకుని పోయింది, భోజనం అది తినేసింది. భోజనం అంటే ఫిషులు తిన్నదండి, ఇంకా అంతే అది పడుకుని పోయింది అనమాట. ఇంకా చాలాసేపటికి ఆ మూవీ అంతా అయిన తర్వాత ఇంకైతే మేమైతే పడుకున్నాము. పడుకున్న తర్వాత ఇంక ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళాలన్నమాట. ఇదండి ఈరోజు వ్లాగ్. అయితే ఇది నిన్నటి వ్లాగ్ అనమాట. అయితే ఈరోజు వ్లాగ్ రేపు అయితే పోస్ట్ చేస్తాను. ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి. వీడియోస్ కనుక నచ్చినట్లయితే నేను నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.